మన్న మా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉండి ఆ ప్రాంతాల్లో అక్వా రైతుల బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక సదస్సు పెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు, ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏం చేయాలి మీరు? ఈ అక్వా రంగం దెబ్బతినింది, ఏం చేద్దామని ఆలోచించి ఇదే మరి ఒక 10 మంది, ఒక 50 మంది, 100 మంది రైతులను పిలిపించుంటే వాళ్ళందరూ వచ్చి మీకు వాస్తవాలు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మీరు ఆఫీసర్స్తో మాట్లాడి ఒక నిర్ణయం చేస్తుంటే వాళ్ళకు లాభం వచ్చేది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నాకు పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేసింది, అక్వా రంగంలో వినియోగదారులంతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఏమి ఇబ్బందులు లేవు, అందుకే మేము ఏ కూడా చేపలు కూడా కొనడం లేదు, రొయ్యలు కూడా కొనే పరిస్థితులు లేవు, పడకేసామని కత్తి మెడ మీద పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తావా నువ్వు? అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ రౌడీ రాజకీయాలి, నేరస్తులు రాజకీయాలి, ఎదురుదాడి సమస్యకు పరిష్కారం ఎదురుదాడి కాదు, నేను కూడా చేస్తా. కానీ ఎదురుదాడి చేస్తే ఈ రైతుల కష్టాలు తీరవు. నీకు చేతనైతే ఈ రైతు సమస్యల పరిష్కారం చేయి, నీకు చేత కాకపోతే చెంపనేసుకొని రాజీనామా చేసుకో, ఎందుకు పరిష్కారం కావాలని చూస్తా. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు 2019లో మేత కంటే 72,000 ఉంటే ఈరోజు 91,000 అయింది. అంటే దగ్గర దగ్గర ఒక ఫీడే 19,550 రూపాయలు పెరిగింది. ఆ విధంగా మొత్తం ఒక టన్ను కది మొత్తం ఎకరాకి తీసుకుంటే 76,245 రూపాయలు పెరిగింది. ఒక్క మేత మాత్రం, ఫీడ్ మాత్రం ఇంత పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో ప్రకారం మీరు చూస్తే ఈరోజు కరెంటు ఛార్జీలు మొత్తం ఇష్ట ప్రకారం చేశాడు. ఈ విధంగా చేసిన దానివల్ల మీరు చూస్తే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందని సబ్సిడీ ఎత్తేసి ఈరోజు 3.85 రూపాయలు పెట్టాం. ఇప్పుడే ఒక రైతు చెప్తున్నాడు, వచ్చి ఒక మిత్రుడు, ఓకే పక్క పక్కన ఈ పొలం జోన్లో ఉందంటారు, ఈ పొలం నాన్ జోన్ అంటారు, ఆ పక్క 1.50 రూపాయలు, ఈ పక్క 3.83 రూపాయలు, ఎట్లా పే చేస్తాడండి? ఎక్కడ పే చేయాలండి? గిట్టుబాటు ఎట్టవుతుందండి? దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎందుకు కావాలని జోన్ విధానం తీసుకొచ్చి రైతు పొట్టెందుకు కొట్టావు? సమాధానం చెప్పు. అంతేగాని నీకు కావలసిన విధంగా ప్రజల మీద భారం వేయడానికి చేసావు తప్ప ఇంకోటి కాదు. దీని ఒక్కదాని వల్ల మీరు ఒకసారి చూస్తే ఒక పంట కలానికి కరెంటు బిల్లు రూపంలో 26,862 రూపాయలు పడుతుంది, 27,000 రూపాయలు ఒక్కొక్క ఎకరా పైన అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నేను 24 గంటలు కరెంటు ఇచ్చాను. ఈరోజు 24 గంటలు కరెంటు వస్తుందా మీకు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకి అక్వాకల్చర్ అనేది 24 గంటల కరెంటు కావాలి. ఒక్క నిమిషం కానీ మీ రేడియేటరు దాన్ని ఏమంటారు మనం, ఏవియేటర్లు కానీ ఆఫ్ అయిపోతే ఆక్సిజన్ ఆగిపోయి చేపలు చచ్చిపోతాయి, రొయ్యలు ఎక్కడికెక్కడ చనిపోయే పరిస్థితి వస్తుంది. కనీసం అందుకే నేను ఆ రోజు 24/7 అన్ఇంటరప్టెడ్ కరెంటు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎందుకు ఇవ్వరు మీరు? దీనివల్ల డీజిల్ కొనాల, డీజిల్ కొంటే అదనంగా భారం మళ్ళీ ఇక్కడ 26,000, దానికి ఒక రాత్రి రాకపోతే ఇప్పుడు లెక్క చెప్తున్నారు మన వాళ్ళు. విపరీతంగా ఒక 24 అవర్స్ కొట్టినా డీజిల్ కానీ వేల రూపాయల సంఖ్యలో అది వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే డీజిల్ అయితే ఒక 70,000 రూపాయలు అదనపు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు వ్యవసాయ మార్కెట్లో ఆదాయం కోసం 0.25 పెట్టి ఆ డబ్బులు కూడా మీకు రోడ్ల కోసం అయితే పెడితే ఆల్ ఆఫ్ ఎ షడన్ 1% పెంచేశారు.
అక్వాకల్చర్ కావాల్సింది. ముఖ్యంగా దీనివల్ల ఒక ఎకరాకు 13500 రూపాయలు అదన భారం పడింది. ఇంకో పక్క నీటి పన్ను ఆ రోజు 1000 లీటర్లు ఉంటే 12 రూపాయలకు ఇచ్చేవారు. గోదావరిలో నీళ్లు వస్తున్నాయి, ఈయనేమి పులివెందల నుంచి నీళ్లు తేలా, ఎక్కడి నుంచి ఈయన ప్రాజెక్టులు గట్ల దేవుడిచ్చిన నీళ్లు ఆ పక్కన పోతున్నాయి. కృష్ణానది ఉంది, ఆ నీళ్లు 12 రూపాయల లీటర్కి ఇచ్చాం, 1000 లీటర్లకు 12 రూపాయలకు ఇచ్చాం. దీనికి ముఖ్యంగా ఎందుకంటే చాలా వరకు ఈ నీళ్లు కావాలి, ఐస్ ప్లాంట్లకు కావాలి, ఎక్కడికక్కడి దీనికి అవసరం ఎక్కువ ఉంటుందని మనం ఇస్తే ఈరోజు 120 రూపాయలు చేశారు. ఎవరన్నా పెంచితే డబులో 20% 10% వేస్తారు. లెక్కేయండి, 12 రూపాయలు ఎక్కడా, 120 రూపాయలు ఎక్కడా, 10 సార్లు 10 రెట్లు. ఏమనాలి, ఎన్ని తిక్క ముఖ్యమంత్రిరా, సైకిక్ ముఖ్యమంత్రిరా, ఏమనాలి, మూర్ఖ ముఖ్యమంత్రిరా, సైకోనా? మీరు బాధపడతా ఉంటే ఆనందపడాలి. అక్వా చేసిన రైతు అప్పుల పాలైపోయి మీరు తెగ బాధపడతా ఉంటే ఈయన తెగ ఆనందపడిపోవాలి. నేను భలే కొట్టాడా ఈ రైతుని, ఈసారి ఫినిష్ అయిపోయాడు. నిన్నటివరకు తెలుగుదేశాలు కొట్టాడు, ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నాడు, అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. అంటే దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. మీ కేబినెట్ సబ్ కమిటీ 3 సార్లు కూర్చున్నారు అంటారు, 3 సార్లు అది కూడా వస్తా, ఆ సెక్రటరీ వీళ్ళంతా కూర్చొని ఏం చేశారంటే మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూశారు. అక్వాకల్చర్కి 3-4 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒక పక్క రైతు ఉంటాడు, ఒక పక్క ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, ఇంకో పక్కన హ్యాచరీస్ ఉంటాయి, ఇంకో పక్కన ఫీడు, ఇవన్నీ కూడా సప్లై చేసే వ్యవస్థలు ఉంటాయి. వీళ్ళు చేసింది ఏంటంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేయకుండా కొత్తగా ఒక సీడ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఇంకో పక్క ఒక ఫీడ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ ఈయన కంట్రోల్లో తెచ్చుకోవాల. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఎలాంటి చట్టాలు లేకుండా ఉండే చట్టాలతోనే ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు కొత్త చట్టాలు తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు తెలుసా, ఎవరెవరు ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో తెలుసుకొని ఎంతెంత వాటా వసూలు చేయొచ్చో దానికి ఒక లెక్క వేశారు. దాని ప్రకారం లెక్కేస్తే ఒక్కొక్క మెట్రిక్ టన్నుకు 5000 అంట, ఒక్క ఫీడ్లోనే 750 కోట్ల ఆదాయం అంట సంవత్సరానికి. బా, ఎంత స్కెచ్ చేశారయ్యా ముఖ్యమంత్రి, ఎంత గొప్పవాడయ్యా నువ్వు. మళ్ళీ చేపలు 1000 అమ్మతారు కదా, దానిపైన కూడా ట్యాక్స్ వేస్తాడు వాళ్ళకి, వాళ్ళంతా బాగుందనుకున్నాడు, జే ట్యాక్స్ వాళ్ళకు కూడా వేస్తాడు, అక్కడ వేస్తే వాళ్ళు కట్టాల. అంటే ఈ ముఖ్యమంత్రికి ఎవ్వరు కూడా ఆనందంగా ఉండే ఇష్టం లేదు, ఎవరి దగ్గర 10 రూపాయలు ఉండే ఇష్టం లేదు. మొత్తం ఈయన తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండకూడదు. రేపు ఎన్నికల్లో ఓటుకు 5000 పెంచి, మీరు కూడా నాయకులు కాబట్టి ఇచ్చేసి మళ్ళా మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేసే ముఖ్యమంత్రి, నీచమైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాధ, ఆవేదన, ఆవేశం. ఎందుకంటే ఎందుకు ఇంత బాధని రాష్ట్రానికి, ఇంత దరిద్రం ఏంటి?